మిస్టర్, ఈ ఫోటో ఎవరిది? మా బ్రదర్ రాము మదర్ గారి ఫోటో. ఉన్నారా? జీసస్, పాపం బ్రతికే ఉన్నారు కానీ జైల్లో ఉన్నారు. రాఫ జైల్లో ఉందా? రాము తండ్రి జస్టిస్ సోదరని నీ అనుమానం? రాము తల్లి రాధకన్యం చేసింది జస్టిస్ సోదరే. అవును, నేను లా చదువుకునే రోజుల్లో వాళ్ళ ప్రేమ కథ నాకు బాగా తెలుసు. ఈ నిజాన్ని రాముకి చెప్పి రెచ్చగొట్టి తండ్రి మీద కూసుకొలుపుతాం. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్? వెరీ గుడ్. రేఖ, నువ్వు నన్ను అపార్థం చేసుకోనంటే నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రాము, నువ్వు అలా అంటుంటే నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. నువ్వు నాతో ఏదైనా చెప్పచ్చు. చూడు రేఖ, పాపారావుతో మీ నాన్న స్నేహంగా ఉంటున్నాడు అంటే వాడు చేసే తప్పుడు వ్యాపారంలో కూడా మీ నాన్నగారికి వాటా ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది. రాము. అవును రేఖ, మొన్న పోలీసులు ఆయన వెంటబట్టం, ఆయనకి ఆయనే మన దగ్గర చేరి నాటకం ఆడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నా అనుమానం నిజమే అనిపిస్తుంది. రాము, ఈ రోజు నుంచి మా నాన్నగారిని జాగ్రత్తలు కనిపెడుతూ ఉంటాను. నువ్వు అన్నట్టు తప్పుడు దారులు పెరుగుతూ ఉంటే ఆయన్ని మంచి దారిలో పెట్టడం కూతురుగా నా బాధ్యత. వస్తాను రాము. ఓకే. రాము, పాపారావు గారు నిన్న ఒకసారి అర్జెంట్ గా రమ్మన్నారు. నేను ఇదివరకే చెప్పాను, ఆయన దగ్గరకు రానని, ఆయన చెప్పినట్టు చేయనని. నువ్వు ఈ మాట అంటావని ఆయన ముందే ఊహించారు. రాము, నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం లాయర్ కైలాసం గారు తెలుసుకున్నారు. నీ తల్లికి అన్యాయం చేసింది ఎవరో, నువ్వు అనాథలా పెరగడానికి కారకులు ఎవరో తెలుసుకోవాలంటే వెంటనే నిన్ను అక్కడికి రమ్మన్నారు.